잠깐 가고 해. 오, 이기지야. 오이. 오늘로 또 갔다. బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పై జగ్గారెడ్డి మరో లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. గాంధీ భవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువు అయిపోయాయని చెప్పారు. గతంలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండెనో ఇప్పుడు అలా లేవని పేర్కొన్నారు. నేను ఎవరి పేర్లు తీసుకోదలుచుకోలేదని వెల్లడించారు. ఇది మీడియాకు చెప్పడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఓటర్లకు సమాచారం ఉండాలనే నా ఆవేదన అని తెలియజేశానని లేఖ విడుదల చేశారు జగ్గారెడ్డి. మరి జగ్గారెడ్డి లేఖపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. మా ప్రతినిధి హరీష్ నడికి తెలుసుకుందాం. హరీష్ చెప్పండి, గాంధీ భవన్ నుంచి జగ్గారెడ్డి అయితే ఒక హాట్ కామెంట్స్ చేస్తున్నారు, ఒక లేఖను కూడా ప్రజాప్రతినిధులకు, మీడియాకు, అందరికీ సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక లేఖను విడుదల చేశారు. ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవు కాంగ్రెస్ లో అంటూ ఆ లేఖను విడుదల చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఇదైతే కాంగ్రెస్ పార్టీకి విభేదాలకు చేరే కొంత చెప్పవచ్చు. ఏదైతే పార్టీలో ఏదో ఒక సమస్యతో పాటు ఇక్కడ విభేదాలు, అసంతృప్తులు వెలగకు వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ఏదైతే ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే వచ్చినప్పటి నుంచి విభేదాలంతా పక్కన పెట్టి పనిచేసుకోవాలి దానిపైన ఆయన సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేతలు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మాణిక్రావు ఠాక్రే ఎప్పుడైతే టీపీసీసీలో ఎంటర్ అయ్యారో అక్కడి నుంచి కూడా ఇలాంటి విభేదాలు లేకుండా కూడా పార్టీ నిర్వహిస్తూ వాటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే
ప్రధానంగా చూడవచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం, అలాగే మిగతా సీనియర్లు అనే వర్గం, రెండు వర్గాలుగా విభేదాలు ఎప్పుడు వస్తా ఉంటే దీనికి సంబంధించి కూడా గతంలో జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు, బహిరంగంగానే విమర్శలు చేసిన పరిస్థితులు కనిపించాయి. ప్రధానంగా ఏదైతే జగ్గారెడ్డి సంబంధించి కూడా ఏదైతే సీనియర్ల వర్గం విభేదాలు అసంతృప్తులు అనే ఒక తీగలు అయితే వచ్చాయి. దానికి అక్కడి నుంచి కూడా జగ్గారెడ్డి గత కొంతకాలంగా కూడా టీపీసీసీ నిర్వహించి ఏ కార్యక్రమాన్ని కూడా అటెండ్ కావటం లేదు. ప్రధానంగా ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. నియోజకవర్గాలు కార్యక్రమాలకు సంబంధించిన చూస్తున్నా, దీనికి సంబంధించి కూడా గాంధీ భవన్కి కూడా ఆయన గత కొద్ది రోజులుగా గాంధీ భవన్కి కూడా రావడమే. ప్రధానంగా ఆయన ఏదైతే ఏదైతే లేఖలు విడుదల చేసో ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే మనసులో మాట పేరుతో కూడా ఒక లేఖను విడుదల చేశారు. ఒకప్పుడు నేను గాంధీ భవన్ లో కూర్చుంటే సమస్యలు మర్చిపోయేవాడిని, ఇలా అలాంటి పరిస్థితులు ఇప్పుడు గాంధీ భవన్ లో లేవు. గాంధీ భవన్ లో వచ్చేందుకు కూడా అంటే గత 5 నెలల కాలంగా నేను గాంధీ భవన్కి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో గాంధీ భవన్ లో ఉన్నాయి. ఇలాంటి అనేకమైన తన మనసులో చాలా అనేకమైన ఆవేదన ఉన్నది. నేను చెప్తే ఏమవుతుందో, చెప్పకుంటే ఏం జరుగుతుందో అనే పైన కూడా తన తన మనసులో మాట కార్యకర్తలకు ఇక నేతలకు తెలియాలని చెప్పేసి ఒక్క మాటనైతే దీన్ని విడుదల చేయడం జరిగింది. దీనిపైన కూడా ఏదైతే జగ్గారెడ్డి చేసిన ఇక విడుదల చేసిన లేఖ పైన కూడా ఇక టీపీసీసీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, అలాగే అంటే జగ్గారెడ్డి విడుదల చేసిన లేఖ పైన కూడా ఇక్కడ క్రమశిక్షణ కమిటీ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కమిటీ కానీ ఎలా విడుదల ఎలా రిసీవ్ చేసుకుంటే దీనిపైన జగ్గారెడ్డికి ఎలాంటి అంటే ఇక్కడ మాణికరావు ఠాక్రేకి కంప్లైంట్ చేయడం జరుగుతుంది, లేదంటే క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకుంటారు, లేదా జగ్గారెడ్డిని పిలిచి మాట్లాడే పరిస్థితులు ఏమైనా కల్పిస్తారనే పైన వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. హరీష్.